అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాం కదా, మార్గశిర మహాలక్ష్మి పూజా విధానం ఎలా చేసుకోవాలి, అమ్మవారికి ద్వారలక్ష్మి పూజ ఆహ్వానం ఎలా పలకాలి అని. ఇప్పుడు మనం పూజా మందిరంలో అమ్మవారికి వ్రత రూపంలో పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా, అంటే మార్గశిర మహాలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో. సో ఈ వీడియో అమ్మవారి పూజలు చేసుకునే ప్రతి ఒక్క ఇల్లాలకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మన మెయిన్ వీడియో చూడబోయే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో పూజా మందిరంలోనే చేసుకోండి, వీలైన వాళ్ళందరూ కూడా, లేదంటే హాల్లో కూడా చేసుకోవచ్చు. మనం వరమహాలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాము అలాగే ఈ వ్రతం కూడా మనం అలాగే ఆచరించాలి. ఆ వ్రతం అయితే శుక్రవారాలలో చేస్తాము, ఈ వ్రతం గురువారాలలో చేస్తాం. దీన్నే లక్ష్మీ వారాలు అని కూడా అంటారు. గురువారం కూడా, గురువారం మార్నింగ్ టైంలో చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, సో ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ చేసే పూజ కాదు, గురువారాలలో మార్నింగ్ టైంలో చేసుకోవాలి. సో లేదు, మాకు కంపల్సరీ మార్నింగ్ వీలు కాదు, ఈవినింగే అవుతుంది అంటే అప్పుడు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. అలాగే చాలా నియమాలు కూడా పాటించాల్సి వస్తుంది. ఈ వ్రతాన్ని రెండు రకాలుగా మీకు షేర్ చేయబోతున్నాను. ఈరోజు ఒకటి వస్తుంది, నెక్స్ట్ వీడియో కూడా ఈ వ్రతానికి సంబంధించిందే వీడియో షేర్ చేస్తాను. అదైతే మనకి సుశీల కథ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, దానికి సంబంధించినది ఈ కలియుగంలో ఎలా మొదలు ప్రారంభమైంది అనేది ఆ వీడియో ద్వారా షేర్ చేస్తాను. అలాగే ఆ వీడియోలో సింపుల్గా కూడా ప్రతి ఒక్కరూ ఎలా చేసుకోవచ్చు ఈజీగా, అంటే కష్టం లేకుండా, ఉపవాసాలన్నీ కూడా పాటిస్తూ ఎలా చేసుకోవచ్చు, ఖర్చు లేకుండా ఎలా చేసుకోవచ్చు అనేది మెయిన్ రేపటి వీడియోలో వస్తుంది. ఇక ఈ వీడియోలో అయితే ద్వాపర యుగంలోనే, మనకి ఈనాటిది కాదండి ఈ వ్రతం ఆచరణ అనేది, మనకి ద్వాపర యుగంలోనే మొదలైనట్టు కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ గ్రంథాలలో ఎలా చెయ్యాలి, ఎలా ఆచరణ చేశారు, ఎవరు మొదలుపెట్టారు అన్నీ కూడా ఉంది. దాంట్లో వచ్చి మీకు సెకండ్ ఛానల్లో ఆ కథ విధానాన్ని షేర్ చేయబోతున్నాను ఈరోజే. ఈ ఛానల్లో మీకు పూజా విధానాన్ని షేర్ చేయబోతున్నాను, అండ్ మెయిన్ కొబ్బరికాయ కలశ స్థాపనకు సంబంధించినవి. కలశంలో మనం నార్మల్గా పసుపు, కుంకుమ, జవ్వాదు, పచ్చకర్పూరము ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ మనకి ద్వాపర యుగంలో ఏం చెప్పబడింది అంటే, కొన్ని గ్రంథాల్లో అంటే ఈ వ్రతాన్ని మొదలు పెట్టినప్పుడు ఎలా మొదలు పెట్టారు, మెయిన్గా కొబ్బరికాయ మనము 5 వారాలు, ఇది 4 వారాలు కాదు, ఈ మంత్లో 4 వారాలు, పుష్య మాసంలో చివరి వారం అప్పుడు కూడా గురువారంలో చేసుకోవాలి, ఉద్యాపన ఎలా చెప్పుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఇంకా మనం నార్మల్గా పసుపు, కుంకుమ, అక్షతలు, జవ్వాదు, పచ్చకర్పూరము, పన్నీరు అన్నీ వేసి కలశ స్థాపన చేసుకుంటాం కదా. ఇక్కడ కొబ్బరికాయ చాలా చాలా శ్రేష్టం. అది ఏంటి అంటే, మీరు ఫస్ట్ వీక్ ఏ కొబ్బరికాయని యూస్ చేస్తారో 5 వారాలు కూడా అదే కొబ్బరికాయని యూస్ చేయాలి. అది మనకి ఇక్కడ నేను చెప్పాను కదా, గ్రంథంలో చెప్పబడిన రహస్యం. అలాగే ఆ కొబ్బరికాయ నేను చేయాలనేది కూడా వీడియో చివరిలో చెప్తాను. మీరు ముందుగానే సేకరించుకోండి బాగా పండిన కొబ్బరికాయ, అంటే మనం ఇది 5 వారాలు కూడా వాడినా అదేం కాకుండా ఉంటుంది అనుకునే లాంటి కొబ్బరికాయని మెయిన్గా ముందుగా సెలెక్ట్ చేసి, మీరే దగ్గర ఉండి కొబ్బరికాయ సెలెక్ట్ చేసి ఇంట్లోకి తెచ్చుకోండి. అలాగే లక్ష్మీ పూజ మనకి పరిపూర్ణంగా ఫలించాలంటే నారాయణ జపం లేని, నారాయణ నామస్మరణ లేని చోటికి అమ్మవారు రారు అనేది శాస్త్రం. అలాగే లక్ష్మీదేవికి ఎడమ వైపున వినాయకుడిని ఉంచాలి, కుడివైపున నారాయణ విగ్రహం కానీ, వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ, చిత్రపటాన్ని కానీ తప్పనిసరిగా పూజలో ఉంచండి. అది మీరు మార్గశిర మహాలక్ష్మి వ్రతమైనా సరే, వరలక్ష్మి వ్రతమైనా సరే, లక్ష్మీదేవికి సంబంధించిన ఏ వ్రతం చేసినా తప్పనిసరిగా స్వామివారి చిత్రపటాన్ని అమ్మవారి దగ్గర ఉంచాలి. అలాగే ప్రతి పూజలోని వినాయకుడిని ఉంచాలి. విగ్రహాలు ఉన్న వాళ్ళు చక్కగా విగ్రహం పెట్టి పూజ చేసుకోవచ్చు. విగ్రహం లేనట్లయితే
పసుపు గణపతినైనా తయారు చేసి ఉంచుకోవాలి. ఇక్కడ కలశ స్థాపన అంతా ఎలా చెయ్యాలని చూశారు కదా. మెయిన్ మీకు ఇక్కడ కలశ స్థాపనకి సంబంధించిన సీక్రెట్ చెప్తానని చెప్పాను కదా. అదేంటి అంటే నార్మల్గా వేసేవే కాకుండా మంచి ముత్యం, పగడం, రాగి పైస, పోక చెక్క, దర్భగడ్డి, అలాగే బంగారం కూడా వేయాలి. మనము కలశ స్థాపన లోపల వేసుకోవాలి. ఇది 5 వారాలు కూడా కంటిన్యూగా మీరు ఈ వ్రతం అయిపోయిన తర్వాత కడిగేయడం, తర్వాత నీట్గా భద్రపరచడం, నెక్స్ట్ వీక్ మళ్ళీ వాటిని వేసి అలా 5 వారాలు అదే కొబ్బరికాయ ఇందులో వేసిన బంగారం, ఇప్పుడు చెప్పాను కదా మంచి ముత్యం, పగడం ఇలాంటివన్నీ కూడా వేసుకోవాలి. మొక్కవాడ ఉన్నట్లయితే మొక్కవాడ ఉంచి పూజ చేసుకోండి, లేనట్లయితే చక్కగా చిత్రపటాన్ని లక్ష్మీదేవి గ్రీన్ కలర్ శారీ, నేను ఇదైతే డోర్ పైన ఉంచాను కదా అమ్మవారిని మెయిన్ డోర్ పైన, అందుకే ఇక్కడ ఇంకా చిత్రపటం లేదు కదా అని నేను లలితాదేవి ఫోటో ఎప్పుడూ ఉంచుతాను కలశ స్థాపన చేసే ఏరియాలో, అందుకే ఇక్కడ అమ్మవారి ముఖవాడ ఉంచి పూజ చేసుకుంటున్నాను. చక్కగా అమ్మవారి రూపు అనేది మనకి అక్కడే అమ్మవారు సాక్షాత్కరించారు అనే భావనతో పూజ చేసుకుంటాం అలా అన్నమాట. పసుపు కుంకుమ అన్నింటిలో కూడా అమ్మవారిని అలంకరణ చెయ్యాలి. ఈ వ్రతంలో మనకి మీ దగ్గర ఉన్నట్లయితే ప్యూర్ గోల్డ్ ఏదైనా జ్యువెలరీ ఒక్కటైనా కూడా ఆ రోజు అమ్మవారికి సమర్పణ చెయ్యాలి. అది లేనట్లయితే మనకి లక్ష్మీ కాసు ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతంలో వేస్తూ ఉంటాం అమ్మవారికి, అలా పసుపు దారంలో గుచ్చి ఆ దాన్నైనా కూడా లక్ష్మీ కాసునైనా కూడా అమ్మవారికి అలంకరణ చెయ్యాలి. బంగారం అనేది తప్పనిసరిగా ఉంచాలి. అలాగే కలశ స్థాపనలో కొద్దిగా వెయ్యాలి, అమ్మవారికి అలంకరణలో కూడా బంగారాన్ని యూజ్ చేయాలి. ఇక్కడ యూజ్ చేసే తాంబూలం, అమ్మవారికి ఏదైతే తాంబూలం సమర్పణ చేస్తామో సుగంధ ద్రవ్యాలు వేసి తాంబూలాన్ని శాస్త్రీయంగా అందించాలి. ఆ తాంబూలాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. సో ఇది కూడా గమనించాల్సిన విషయం. లక్ష్మీ పూజ మీరు వరలక్ష్మి వ్రతంలో కూడా అంతే, వ్రతం చేసినప్పుడు అమ్మవారి దగ్గర ఉంచుతాం కదా, అది మనమే తీసుకోవాలి, మనం స్వీకరించాలి. భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి ఈ తాంబూలాన్ని స్వీకరించవచ్చు అలా అన్నమాట. చక్కగా ఎవరెవరి శక్తి కొద్దీ ఇలాగే చెయ్యాలని లేదు, మీకున్న సౌకర్యాన్ని బట్టి శక్తి కొద్దీ అమ్మవారి అలంకరణ అనేది చేసుకోండి. ఈ పూజలో అయితే చాలా మంది పెద్దవాళ్ళు కొంచెం పిసినారితనంగా చెయ్యాలి పూజని అంటూ ఉంటారు. సో పిసినారితనంగా ఉండే వాళ్ళ దగ్గర కూడా లక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కదా, వాళ్ళు ప్రతి రూపాయి కూడా ఆలోచించి ఖర్చు పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర. సో ఇక్కడ కొబ్బరికాయ కూడా మనము 5 వారాలు ఒకే కొబ్బరికాయ పెట్టడంలోని ఆంతర్యం కూడా అదే ఉండవచ్చు అనుకుంటా పురాణాల్లో, అందుకే చెప్పబడ్డారని. ప్రసాదాలు ఏ వారం ఏదేది యూస్ చేయాలి ప్రసాదం అనేది కూడా మీకు సెకండ్ ఛానల్లో ఈరోజు వ్రతం చూపిస్తున్నాను కదా, ఈ వ్రతానికి సంబంధించిన కథ అంటే ద్వాపర యుగంలో ఏం జరిగింది అనే కథ కూడా మీకు ఆ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఈ 5 వారాలు కూడా ఏ వారం ఏ ప్రసాదం సమర్పణ చేయాలి అనేది కూడా ఈ రోజే వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి, మీకు పోస్ట్లో షేర్ చేస్తాను. అమ్మవారికి అలంకరణ అంతా అయిన తర్వాత కామాక్షి దీపం ఉన్నట్లయితే వెలిగించుకోండి ప్రతి ఇంట్లోనూ. ముఖ్యంగా ఏం చేయాలంటే ముందు రోజే, ఈ రోజున మనం ఏ రోజైతే వ్రతం చేస్తామో ఆ రోజున ఇల్లు వాకళ్ళు శుభ్రం అనేది చెయ్యకూడదు. ఇది ఒక కఠినమైన నియమం. అలాగే ఆ రోజున తలకి నూనె రాసుకోకూడదు, ఎవరిని కొట్టకూడదు, ఇంట్లో పిల్లల దగ్గర కొట్టకూడదు, భార్యాభర్తలు గొడవ పడకూడదు, లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు ఇవన్నీ కూడా. సో లక్ష్మీ పూజలు చేసే రోజుల్లో తప్పనిసరిగా ఈ నియమాలన్నీ పాటించాల్సి ఉంటుంది. అలాగే తప్పనిసరిగా పూజ అయ్యే వరకు ఉపవాస దీక్ష అనేది ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. సో ఇది కూడా మనం నియమాన్ని పాటించాలి. అందుకే అర్లీ మార్నింగే లేచి పూజ అన్నీ కూడా మనం 8 o'clock లోపలే అన్నీ చేసుకున్నట్లయితే, మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా దీపారాధన గడప మహాలక్ష్మిని ఎలా పూజించాలి అని, ఆ పూజ ప్రకారంగా మీరు 6 గంటల లోపల మెయిన్ డోర్ దగ్గర అలాగే పూజా మందిరం డోర్ దగ్గర ఆ పూజ చేసుకుని దీపారాధన, ఇంట్లో కామాక్షి దీపం వెలిగించేయండి. అది మనకి బ్రాహ్మీయ ముహూర్తం లెక్కలోకి వచ్చేస్తుంది. వ్రతం అంతా కూడా మీరు 8 o'clock లోపల చక్కగా చేసుకోవడానికి ట్రై చేయండి. గణపతిని పూజించి తర్వాత అమ్మవారిని పూజించండి. అమ్మవారికి ఇక్కడ మనము స్పెషల్గా మల్లె పువ్వులతో అర్చన, సుగంధ పరిమళమైన మల్లె పూలనే కాదు మీకు గులాబీలు కూడా సుగంధ పరిమళంగా ఉన్నట్లయితే, లేకపోయినా దాంట్లో జవ్వాదు అలాగే రోజ్ వాటర్ మిక్స్ చేసి పువ్వుల్ని సుగంధ పరిమళంగా మనం తయారు చేసి వాటితో కూడా అర్చన చేసుకోవచ్చు. మీకు అన్నింటికంటే ముఖ్యంగా
సంపంగి పూలు దొరికినట్లయితే కూడా ఇంకా చాలా శ్రేష్టం. అవి అయితే చాలా మంచి సువాసన ఉంటాయి కదా, మల్లెపూలు అవి చాలా శ్రేష్టం. మల్లెపూల్లో కూడా మీరు గంధాన్ని కొంచెం స్ప్రెడ్ చేసినట్లు చిలకరించి దాంతో కూడా అర్చన చేసుకోండి. ఓం ప్రకృతయ నమః, వికృతయ నమః, విద్యాయై నమః, ఓం సర్వభూత హిత ప్రదాయై నమః అనే అమ్మవారి అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, వాటితో అర్చన చేసుకోండి. పరమ భక్తితో మార్నింగ్ వేళలో చేసుకోండి. ఏ పూజ అయినా కూడా లక్ష్మీ పూజ, లక్ష్మీ ఆహ్వానం మార్నింగ్ టైంలోనే చాలా మనం కూడా ఏకాగ్రతతో పూజ చేసుకోగలము. మైండ్ ఎక్కడ పోకుండా ఆ సమయమే చాలా చాలా శుభప్రదం. వీలైనంత వరకు 8 గంటల కల్లా ప్రాతకాల సమయంలో వ్రతాన్ని కంప్లీట్ చేసేయండి. ఓకేనా? అలా పూజ చేసుకోవాలి. ఇక 5 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ కొబ్బరికాయను మీరు ఆల్రెడీ ఇప్పుడు నేను కట్టాను కదా మా ఇంటి సింహద్వారం పైన పైభాగంలో వరలక్ష్మి వ్రతం కొబ్బరికాయని, అలా మీరు ఆల్రెడీ కట్టినట్లయితే ఈ కొబ్బరికాయ కట్టకండి. లేదా మీరు ఆ కొబ్బరికాయ కట్టలేదు అనుకున్నట్లయితే ఈ వ్రతంలో మనము పూజించిన కొబ్బరికాయని 5 వారాలు అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజ చేసుకుంటాం కదా, ఈ కొబ్బరికాయని మీరు అలా డోర్ పైభాగంలో కట్టవచ్చు. లేదు అంటే మీరు ఎక్కడైనా కూడా నదీ తీరాల్లో వదిలేయవచ్చు. అంతేగాని ఆ కొబ్బరికాయని కొట్టేసి మనం భుజించకూడదు. కొంతమంది బ్రాహ్మణులకి, వేద బ్రాహ్మణులకి దానంగా కూడా ఇస్తూ ఉంటారు. అది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి అలా చేసుకోండి. లేదా మీ సాంప్రదాయంలో వేరే రకంగా ఉన్నట్లయితే అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి భక్తి, శ్రద్ధ, నమ్మకం, శుచి, శుభ్రత ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే మనం చేసే పూజని శ్రద్ధతో చేసుకోవాలి. ఏదో ఫార్మాలిటీ కోసం కాకుండా శ్రద్ధా భక్తులతో ఒక చిన్న దీపం పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టినా చాలు. ఇక్కడ మనం బెల్లం పరమాన్నం నైవేద్యంగా ఉంచాము. మీకు అంత శక్తి లేదు అనుకున్నట్లయితే చక్కగా తాంబూలం ఉంచి అక్కడ ఒక బెల్లం ముక్క ఉంచి కూడా పూజ చేసుకోండి. తప్పనిసరిగా కనకదారా స్తోత్రాన్ని చదువుకోండి. అమ్మవారి మహాలక్ష్మి అష్టకం 3 సార్లు చెప్పండి. కనకదారా స్తోత్రమైనా ఆ స్తోత్రమైనా ఎవరినైనా మనం ఒక్కసారి పిలిచినప్పుడు తిరిగి చూడము, 2-3 సార్లు పిలిచామంటే తప్పనిసరిగా తిరిగి చూస్తాం కదా. అలా అనే భావనతో అమ్మవారికి ఏ స్తోత్రమైనా 3 సార్లు చదివినట్లయితే అమ్మవారి చూపు అనేది మన పైన తప్పకుండా ఓరకంటితో మనల్ని చూస్తుంది అనేది అందులోని ఆంతర్యం. అలాంటి భావనతో అమ్మవారు అక్కడే సాక్షాత్కరించారు అని. కలశస్థాపన చేసే ప్రతి ఒక్కరూ కూడా కలశాన్ని కదపకుండా అలా 2 చేతుల్లో టచ్ చేసి అమ్మవారిని తాకిన భావన. అమ్మని మనం తాకితే మనం ఎలా, మన బిడ్డ వచ్చి మనల్ని అలా స్పృశిస్తే మనం ఎలా పులకరించిపోతామో, మనం కూడా అమ్మవారిని అంతే భక్తి శ్రద్ధలతో ఆప్యాయతతో ఒక్కసారి అలా స్పృశించి నమస్కారం చేసుకోండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తప్పనిసరిగా కథ అనేది వినాలి. మీరు ఏ కథ అయినా వినొచ్చు. మీకు రేపటి వీడియోలో సుశీల కథ చెప్పబోతున్నాను. ఈ రోజుకి ఈ వీడియోకి సంబంధించిన కథ అనేది మీకు 2nd ఛానల్లో వీడియో షేర్ చేయబోతున్నాను. అలాగే ప్రసాదాలు ఏం పెట్టాలి అనేది కూడా, ఇక దీపాలంతా కూడా మనము వరలక్ష్మి వ్రతానికి ఎలా ముగ్గులు అన్నీ వేసి రంగవల్లులతో అలంకరణ చేసుకుంటామో అలా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియోకి సంబంధించి ఇంకా వీడియోస్ అనేది వస్తాయి కాబట్టి ఇదండి ఈరోజటి వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచింగ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.